వెల్కమ్ బ్యాక్. ఓకే, ఎట్లా సత్తెనపల్లి వచ్చిన తర్వాత నరసరావుపేట విషయంలో కూడా ఇంకా ఎటువంటిది జరుగుతోంది? కొంత జోక్యానికి సంబంధించి అక్కడక్కడ కొన్ని కథనాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మీరు నరసరావుపేట మీద కూడా దృష్టి పెట్టారు, అక్కడ మీ వారసులు ఏమైనా రంగంలో దింపుతారా, లేకపోతే సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా వారసులు లేకపోతే మీ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైందా, అక్కడక్కడ కొన్ని వైసీపీ నుంచి విమర్శలు చాలా విషయాల్లో కాంట్రాక్టర్లని, ఇటువంటి ఒక ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినాయి ఆ మధ్యకాలంలో. అంటే విజయ్, నరసరావుపేట 40 ఇయర్స్ ఆఫ్ నా జీవితం. ఓకే, డాక్టర్గా రాజకీయంగా అన్ని విధాలు ఆదుకున్నటువంటి నియోజకవర్గం సత్తెనపల్లి. నేను పుట్టినటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు కాదు, ఈ ఈ మండలం అటు వెళ్ళినప్పుడు కూడా నేను సిరిపురంలో పుట్టాను. ఓకే, సిరిపురం సత్తెనపల్లి కాన్స్టిట్యుయెన్సీ అప్పుడు. ఓకే, కాబట్టి అనుబంధం నాకు అప్పుడు. నేను నరసరావుపేటలో గెలిచి మంత్రిగా ఉన్నా మంత్రిగా లేకపోయినా సత్తెనపల్లి వాళ్ళు ఎవరు వచ్చినా నాకు చేతనంతా సహాయం చేస్తుండేవాడిని. అదేవిధంగా సత్తెనపల్లి గెలిచిన తర్వాత నేను నరసరావుపేటని నేను రాజకీయంగా ఆలోచించలేను. నాకు బర్త్ ఇచ్చింది, నాకు లైఫ్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యుయెన్సీగా చూస్తాను. వాళ్ళని వదులుకునే పరిస్థితి లేదు నేను, ఎందుకంటే రాజకీయాలు మీరు వారసత్వం అంటున్నారు, వారసత్వం ఐ డోంట్ బిలీవ్. ఓకే, ఇప్పుడు నా కొడుకే రాజకీయాల్లోకి రావాలి, నా కొడుకే చేయాలి, వాళ్ళ కొడుకే చేయాలి, మా తండ్రులు ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారండి? నేను రాజకీయాలకు వాళ్ళు లేకపోతే నేను రాలేదా? నేను ఇస్తే వీళ్ళు వస్తారా? సమర్థుంటే వస్తారేమో. అయితే మిగతా వాళ్ళకన్నా ఒక స్థాయిలో ఉండేటువంటి బిడ్డలకి ఆ రంగంలో రాణించడానికి ఒక బెటర్ ఆపర్చునిటీ ఉంటాం. ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకొని సర్వీ చేసి జనం నమ్మకాన్ని పార్టీ నమ్మకాన్ని పొందితే అవకాశం వస్తుంది, లేకపోతే రాదు. నేను కూడా చేయలేను, నేను కూడా చేయను. అంతమాత్రం చేత భయపడిపోయి ఇట్లా అనుకుంటున్నారని చెప్పేసి దూరంగా పెట్టేస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికైనా కానీ. సో దూరం పెట్టాల్సిన పని లేదు, హక్ చేసుకొని ఆరోపణల గురించి ఏమంటారు? తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ ఆరోపణలు చేయని వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం పార్టీలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా? అండ్ మోర్ సో ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. నేనేమంటానంటే ఒక స్పీకర్గా అన్ని కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయలేను. ఆ గ్యాప్ ఎవరో వాళ్ళు ఫిల్ చేయకపోతే పార్టీ నష్టపోద్ది. ఓకే, పార్టీ క్యాడర్ నష్టపోతారు. సో ఆ అవకాశం తీసుకుని నా కాన్స్టిట్యూన్సీ చూడమని చెప్తున్నాను నేను. అంతేకాకుండా నరసరావుపేట ఎందుకు చూస్తున్నారు? నరసరావుపేట రుణం తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది, దానికోసం అక్కడ పనిచేస్తున్నాను. సత్తెనపల్లిలో ఒక వెనుకబడిన నియోజకవర్గం, అన్ని గ్రామీణ ప్రాంతాలు రైతులు ఉన్నటువంటి నియోజకవర్గం, పేదవాళ్ళ నియోజకవర్గం, అందుకని అక్కడ డెవలప్ చేస్తున్నాను. ఈ డెవలప్ చేసే క్రమంలో నా పిల్లలు ఏదైనా హెల్ప్ చేస్తారు. అంటే రెండు నియోజకవర్గాలు కోడెల కుటుంబం అధీనంలోనే ఉంటాయంటారా? రేపు పార్టీ ఇది పరిస్థితి మీరు ఇక్కడ ఉండండి ఇక్కడ ఉండొద్దు అంటే క్వశ్చనే లేదు నేను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 35 సంవత్సరాల్లో నాకు ఇది ఇవ్వాల్సిందే అని ఎక్కడ నేను అడగలేదు. ఓకే, ఇవ్వకపోయినా అడగను నేను. నేను మొన్న స్పీకర్ ముందు కూడా నేను చెప్పాను, ఒక సీనియర్ పార్టీ క్యాడర్గా ఏదైనా అవకాశం ఉంటే సహాయం చేయమని అడుగుతాను. మీరు సహాయం చేయకపోయినా, మీరు పదవి అవకాశం ఇవ్వకపోయినా ఇదే విధంగా పనిచేస్తానని చెప్పాను. దట్స్ మై కమిట్మెంట్ టు ది స్పీకర్ గురించి అడిగాను. మీరు అంటే అసలు ఏంటి స్పీకర్ పోస్ట్ ఎట్లా? మీరు సహజంగా మీకు ఇందాక మనం అనుకున్నాం మీ అగ్రెసివ్నెస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సహజంగా మంత్రి పదవి అనేది మీరు ఆశించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు మంత్రి పదవి ఆశించారా? నేను స్పీకర్ పాత్ర అనేది మీకు కట్టబెట్టారు, లేదా మీరైతేనే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొంత టఫ్గా హ్యాండిల్ చేయగలరని? మీరు రెండు విషయాలు చెప్పాలి విజయ్ గారు. నేను మంత్రి పదవులు ఎన్నొచ్చినా హోమ్ మినిస్టర్ అయితే వద్దంటేనే ఇచ్చారు. తర్వాత మినిస్ట్రీస్ మొత్తం కూడా చంద్రబాబు గారు నేను ఇవ్వాల్సిందే నేను ఇప్పుడు అడగలేదు ఆయన. లెట్ మీ బి ఆనెస్ట్ టు మై గాడ్, ఎక్కడ ఏ పదవి కూడా నువ్వు ఇస్తావా లేదా ఇవ్వండి అని కూడా ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఇస్తే చేసాము, లేకపోతే లేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను, మీరు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా నా అర్హతకు మించిన అవకాశాలు చెప్తున్నాను. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నాను. ఆ విధంగా దేనికి కూడా నేను ఒత్తిడి చేసి తీసుకునే ఏమి లేవు. రెండోది, మీరు ఇప్పుడు స్పీకర్ పదవిలో ఉన్నటువంటి యాటిట్యూడ్ మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. రాజకీయాల్లోకి రాకముందు ఎంత సౌమ్యంగా ఉండేవాడిని. డాక్టర్గా ఎంత డాక్టర్ గారు ఏం కోపం రాదండి, లాగ్ పట్టుకొని లాగినా 10 సార్లు అడిగినా ఏముండదండి అనుకునే తత్వం అప్పుడు కూడా ఉండేది కదా. తర్వాత రాజకీయాల్లో ఆ పరిస్థితులు ఆ దుర్మార్గాలు ఎదుర్కోవాలంటే మెత్తగా సౌమ్యుడిగా ఉంటే ఫినిష్ చేసేస్తారు. కాబట్టి అప్పుడు దానికి తగ్గట్టు ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత స్పీకర్, స్పీకర్కి ఎలాంటి అగ్రెసివ్ స్వభావం అంటే పార్టీ పోద్ది, హౌస్ పోద్ది, హౌస్ ప్రతిష్ట పోతుంది, స్పీకర్ ప్రతిష్ట కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ ఇట్లా ఉండాలి. ఎలా మౌలు చేసుకున్నారు మిమ్మల్ని మీరు స్పీకర్గా? ఐ మౌల్డ్ అప్పుడు చెప్పాను కదా, సాఫ్ట్గా ఉన్న దగ్గర నుంచి అగ్రెసివ్గా వచ్చాము, అగ్రెసివ్ నుంచి మనం సాఫ్ట్గా వచ్చాం. బట్ ఇందాక ఒక ప్రశ్న దానికి నాకు సమానం రాలేదు. మంత్రి పదవి కావాలని సరే మీరు ఎప్పుడు అడగలేదన్నారు వచ్చింది. డెఫినెట్గా గుంటూరు జిల్లా నుంచి మంత్రి పదవి అని కానీ మీ పేరు పరిశ్రమలోకి వచ్చి ఉంటుంది. 1-2-3లలో డెఫినెట్గా ఉంటుంది కదా, దాంట్లో అనుమానం లేదు కదా. బట్ ఆ పరిస్థితుల్లో మంత్రి పదవి కాకుండా స్పీకర్ పదవి అనేటువంటి కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది అసలు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఇంకోటి చెప్తున్నాను,
నాకు ముందు మంత్రులు చేశారు టీడీపీలోనే. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, వీరయ్య గారు అనేక మంది చేశారు. వాళ్ళు చేసేటప్పుడు నేను కోరుకుంటా, అంతమాత్రం చేత వాళ్ళు వదులుకోవాలి, వదులుకోకపోయినా వదిలిపోద్ది. నేను నా తర్వాత జనరేషన్ వస్తుంది, ఇప్పుడు పిల్లవారావు కావచ్చు, కిషోర్ ఇట్లాంటి వాళ్ళు మంత్రులు వచ్చారు, ఇది ఎవరికి శాశ్వతం కాదు. అందుకని నాకు రాలేదని బాధపడితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అవకాశాలు రావాలి. ఉన్న 10 మందిగా వస్తుంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి వాళ్ళకు కూడా కొంతకాలం ఉంటుంది, తర్వాత ఇంకోళ్ళకి వస్తుంది. సో ఆ క్రమంలో నేను మంత్రి రాకపోయినా ఎస్ దెర్ ఇస్ ఎవరీ రీజన్, ఎందుకంటే ఇంతకుముందు ఆపర్చునిటీ నాకు ఇచ్చారు, ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, దట్ ఈస్ ఎ రొటేషన్, తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా స్పీకర్ అనేది నేను ఎట్లా వచ్చింది అసలు స్పీకర్ అనే ప్రపోజల్ని చంద్రబాబు నాయుడు గారు? నాకు తెలియదు, నేను హౌస్లో కూర్చున్నాము, కూర్చుంటే ఒక కలకలం, ఇప్పుడు మీరు స్పీకర్ అంటారు, మీరు స్పీకర్ అంటే నాకు తెలియదు, ఏమి తెలియదు అప్పటికి. సీఎం గారు పిలిచారు, ఇట్లా స్పీకర్ చేద్దామంటే మీ ఇష్టం అండి, నేనేం కాదు, మంత్రికి అంతేనేమి అడగలేదు. అయితే ఒక అడగటం బాధ్యత, ఇది నా అవకాశం చూడండి చెప్పడం బాధ్యత. అదే ఇది కూడా అవకాశం చూడండి చెప్పాను, అంతే, నేను చూస్తానేమన్నారు. చూస్తానంటే మరి ఇస్తారో లేదో నాకు తెలియదు కదా. సో ఐ కెప్ క్వైట్, అయిపోయింది. ఇప్పుడు అడగటం వరకు నా బాధ్యత, ఇవ్వకపోతే తప్పు పెట్టేది లేదు, ఇస్తే ఓ పెరిగి రెచ్చిపోయేది లేదు. కాబట్టి ఆ విధంగా ఇట్ ఐ థింక్ ఇట్ వాజ్ స్పాంటేనియస్. వాళ్ళ మధ్య ఏం చర్చ జరిగిందో నాకు తెలియదు, కానీ ఎస్పీ శివప్రసాద్ గారు అయితే సీనియర్ పర్సన్గా, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్గా హౌస్ నడపడానికి పనికి వస్తారని చెప్పి అనుకుని ఉండొచ్చు. ఆ విధంగా వచ్చింది తప్పితే నో లాబింగ్, నో ప్రెషర్స్. అంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం అగ్రెసివ్ లీడర్ అయినా, గతంలో మీరు చూశారు సభల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎదురెదురుగా ఉంటే, అపోజిషన్ కానీ ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా లేచి నిలబడితే గంటల తరబడి జరిగినటువంటి సందర్భాలు చూసాం. అదే ఎక్స్పెక్ట్ చేసి రేపు వస్తుంది కాబట్టి కోడెల లాంటి వాళ్ళు ఉండాలని అనుకుని ఉండొచ్చు ఆయన? ఏమో నాకు తెలియదు మరి, బట్ నేను తెలియదు. కానీ నేను స్పీకర్గా చైర్లో ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ కాన్షియస్ ఈ హౌస్కు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, స్పీకర్ స్థానానికి ఉన్న బాధ్యత ఏమిటి. సో ఈ దృశ్యంలో చూస్తే అపోజిషన్ అయినా అధికార పక్షం అయినా సమాన అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు కూడా మీరు రికార్డ్ తీ, నేను ఒకసారి జగన్ అంటే అన్నా మాకు అవకాశాలు తక్కువ ఇస్తున్నారంటే నేను చెప్పాను, మీరు రికార్డ్స్ తీసి చూపిస్తాను. అపోజిషన్ వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారో, అధికారం వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారో, ఎంత టైం మీకు ఇస్తున్నామో, ఎంత టైం వాడికి ఇస్తున్నా ఒకసారి వెరిఫై చేస్తాను, మీకు కావాలంటే రండి. మరి ఈ పరిస్థితుల్లో సహజంగా చాలా చోట్ల చూస్తాం మనం, సురేష్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా చూసాము, చాలా సందర్భాల్లో చూసాం, స్పీకర్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ప్రతిపక్షము ఒక చర్చకి, ఒక 2 రోజుల పాటు చర్చకి అవకాశం దొరుకుతుంది, అది మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతి సందర్భంలో పెడతారు, 4వ 5వ సంవత్సరంలోనూ జరుగుతుంటుంది. 2వ సంవత్సరంలోనే స్పీకర్గా మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు వైసీపీ? వాళ్ళు చెప్పారు అసెంబ్లీలోనే చెప్పారు కదా, అసెంబ్లీలో ప్రతిపక్షంలో మాట్లాడుతూ మేము ప్రభుత్వాన్ని కార్నర్ చేయడం కోసం ఇది పెట్టాము, స్పీకర్ మీద మాకేం లేదని చెప్పారు. సో నేను కూడా అదే అన్నాను. మీరు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాట కూడా వచ్చింది దాని మీదనే. దానికే నేను చెప్పాను మీకు, టైం చూసుకోవచ్చు, ఎంతమంది నెంబర్ మాట్లాడారు చూసుకోవచ్చు, ఫిగర్స్ విల్ నాట్ హైడ్ ది ఫ్యాక్ట్స్. సో ఫిగర్స్ చూసుకోండి అని చెప్పాను. రెండవది, ఇప్పుడు నేను ఒకళ్ళ చేతిలో కీలు బొమ్మలాగా ఆ చైర్లు ఉంటే ఉండలేను, నేను ఐ హావ్ టు మెయింటైన్ ది డిగ్నిటీ ఆఫ్ ది చైర్ అండ్ శాంక్టిటీ ఆఫ్ ది హౌస్. దాంట్లో వీళ్ళు అనుకుంటారు నన్ను, అధికార పక్షం వాళ్ళు మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, అంత వాళ్ళకల్లి చూస్తున్నారు, మీరు మాకల్లి కూడా చూడండి అని అంటుంటారు వీళ్ళు. నేను అందుకని స్పీకర్ స్థానంలో కూర్చుంటే తల అటు ఇటు తిప్పుతుంటాను, ఎందుకంటే సెమీ సర్కిల్లో ఉంటుంది, ఎందుకంటే ఎవరన్నా చేస్తారా, ఎవరన్నా అవకాశం అడుగుతారా అని మనం ఒకసారి ఎదురుగా చూస్తున్నాం అనుకోండి ఎదురుగా కనపడుతుంది. అందుకని అటు ఒక మొత్తం 90 డిగ్రీ చూస్తూ ఉంటాను నేను. అంటే ఈ మధ్యకాలంలో ఒక 3-4 దశాబ్దాల్లో ఎప్పుడు చూడాలనేటువంటి సన్నివేశాలు మొన్న ఈ ఏపీ అసెంబ్లీలో విభజించిన తర్వాత ఏపీ అసెంబ్లీలో చూసాం, మీ ప్రత్యక్షంగా మీరు దానికి సాక్షిపోతాం, మీరు చైర్లో ఉండగానే జరిగింది. ఎందుకు అటువంటి వాతావరణం వస్తుంది ఏపీలో? ఒక అంటే మీరు చూడండి, పార్లమెంట్లో కొట్లాడుకున్నారు, ఇంకో దాంట్లో బట్టలు లాక్కున్నారు, ఇంకో దాంట్లో చెప్పులు ఇసుకున్నారు. అంటే అది మంచిదని నేను అన్నాం, ఇక్కడ జరిగింది కూడా మంచిదని నేను అన్నాం, కానీ వాల్యూస్ డిటూరేట్ అయిపోతున్నాయి. రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ఎప్పుడు లైవ్ టెలికాస్ట్ వచ్చిందో ప్రతిదీ కూడా బయట ప్రజలు చూస్తున్నారు, మేమంతా హీరోలాగా అనుకుంటారు జనమనం, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. అది లైవ్ టెలికాస్ట్ అనేది ఇట్లాంటి సంఘటనలకి, ఇలాంటి వాతావరణానికి కారణమవుతుంది ఒకటి, దాని పెట్టిన ఉద్దేశం ఒకటి, జరుగుతున్నది ఒకటి. రెండోది ఏంటంటే వ్యక్తిగతమైన ద్వేషాలు అందరూ ఎదురు కూర్చున్నారు, దూర దూరం కంటే ఎవరెవరు స్టేట్మెంట్ వాళ్ళించుకుంటారు. ఒకసారి ఎదురు ఒక హౌస్లో కనపడుతున్నప్పుడు వాళ్ళలో ఆవేశం, ఆ రాగద్వేషాలు, ఆ లైక్స్ డిస్లైక్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి. ఎంత కంట్రోల్ చేద్దామని అనుకున్నా కూడా ఒక్కోసారి ఇబ్బంది వస్తుంది. దీన్ని ఒక స్థాయి దాటి ఎక్కువగా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా, తీసుకున్న సందర్భాలు కూడా చూసారు మీరు, అవి తప్పవు. దట్ డస్ నాట్ మీన్ ఫలాని వాళ్ళ మీద నా కోపం
ఫలాని వాడి మీద ప్రేమ అయ్యి నాకేం ఉండవు. అక్కడ ఒక అసెంబ్లీలో అడుగుపెట్టేటప్పుడు దేవుడు గుళ్ళోకి అడుగుపెట్టినట్టుగా నేను ఫీల్ అవుతాను. పూజారి ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అక్కడ, అక్కడ ఆ స్థానంలో నేను అదే బిహేవ్ చేస్తాను. దానికి భిన్నంగా జరిగే అవకాశం లేదు. మీరు ఇందాక అన్నారు రాజకీయమైన విభేదాల కంటే కూడా వ్యక్తిగతమైనటువంటి ఒక అది కక్ష అంటామా లేకపోతే ద్వేషం అంటామా, అటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక భావజాలంతో ఎదురెదురుగా చూసుకున్న తర్వాత ఆ పట్ల అటువంటి వైఖరి రావటం వల్ల ఇంత అగ్రెసివ్నెస్ వస్తూ ఉందా? అవసరమైతే చూసుకుందాం రా అనేటువంటి ఒక వాతావరణం అది 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 పోవాలంటే ఏం చేయాలంటారు, ఎట్లా సాధ్యమవుతుంది? దానికి రెండు మూడు పద్ధతులు ఉన్నాయండి. ఒకటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటూ ఒకటి ఉంటుంది. హౌస్లో అసెంబ్లీలో ఏమేమి మాట్లాడాలి, ఏ సబ్జెక్టుల మీద మాట్లాడాలా, ఎన్ని సబ్జెక్టులు మాట్లాడాలి, ఎన్ని రోజులు జరపాలి, ఇవన్నీ ఉంటాయి. దానికి కట్టుబడకపోవటం ఒకటి. రెండోది ఏంటంటే పెత్తనం సాధించాలా, అదే వాళ్ళ యొక్క ఆధిక్యం సాధించాలా అనే దాంట్లో జరిగే పోరాటం ఒకటి. మూడోది ఏంటంటే ఆ స్థానం నాకు రావాల్సిన ఆయనకు వచ్చింది కాబట్టి ఉక్రోషం పట్టలేక కొంత వాళ్ళు అనుకుంటారు ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కనీసం అప్రిషియేట్ చేయకుండా ఈ దాడులు ఏంటి, ఈ మాటలు ఏంటి, ఈ భాష ఏంటి అని అధికార పక్షం. వీటిలో వచ్చేటువంటి కొంచెం ఓర్పు తక్కువ ఉండటం వల్ల కొంత ఇది జరుగుతూ ఉంటాయి. సో ఇది నేనేమంటానంటే అసెంబ్లీని మీరు ప్రజల కోసం ఉపయోగించుకున్నారనుకోండి, మీ సమర్థతని చాతుర్యాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించుకున్నారనుకోండి, మీకు మేలు, ప్రజలకి మేలు, హౌస్ అసెంబ్లీకి మేలు. అలా కాకుండా ఉక్రోషం పట్టకుండానో లేకపోతే కోపం పట్టలేకనో లేకపోతే అక్కసు వెళ్ళగొక్కడానికి ఉపయోగించుకోవాలనుకోండి, ప్రజలకి మీరు వాళ్ళ దృష్టిలో మీరు పల్సన్ అయిపోతారు. అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం, వాళ్ళు పల్సన్ అయిపోతారు. పల్సన్ అయిపోయినప్పుడు ఊళ్ళలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు అంటారు ఈయనంటే అక్కడ అసెంబ్లీ ఎట్లా ఉంటాడు. త్వరలోనే జరగబోతున్నాయి, మీరు ఫస్ట్ టైం అమరావతిలోనే సమావేశాలు జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సమావేశాలను దృష్టిలో పెట్టుకుంటే ఇటు అధికార పక్షానికి కానీ ప్రధాన ప్రతిపక్షానికి కానీ ఎటువంటి సూచనలు ఇస్తారు? ఈ అమరావతిలో స్టార్ట్ అయ్యే సమావేశాల నుంచి అయినా దీన్ని కట్టుబడి ఉందామనేటువంటి ఒక వాతావరణాన్ని మీరేమన్నా చొరవ తీసుకొని అటువంటి పరిస్థితులను క్రియేట్ చేయగలుగుతారా? నేను చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, ప్రతిపక్ష నేత కావచ్చు, నేను ఫోన్లు చేసి మీరు రండి మాట్లాడదాం, మీకు హౌస్ ఎలా నడిపితే మీకు కోరుకుంటారో అది కూడా ఆలోచిస్తాను నేను అని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతిపక్ష నేత రాకపోయినా శాసనసభ్యులు వచ్చి మీరు చెప్తుంది కరెక్టే, మీరు ఇస్తున్న టైం కూడా కరెక్టే, మాకు ఎక్కువ మంది మాట్లాడగలుగుతున్నాం చెప్పిన మాట వాస్తవం. అదేవిధంగా కొత్తగా అసెంబ్లీ అమరావతిలో మనం ప్రారంభం చేసుకోబోతున్నాం, ఇంకొక 15 రోజులు, ఇప్పటికే పూర్తి అయిపోయింది దాదాపు, ఇంకొక 15 రోజుల్లో సిద్ధమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ అసెంబ్లీని మనం అక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ మొట్టమొదటి సమావేశాలు తర్వాత ఈ యొక్క రాగద్వేషాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలు, ప్రజల కోసం చట్టాలు, ప్రజల కోసం మన చర్చలు జరిగితే సభ్యులకి బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది, అసెంబ్లీ కూడా బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. గత సమావేశాలు, ఇప్పుడు సమావేశాలు, ఇప్పుడు 7 సమావేశాలు చేశాం బడ్జెట్ సమావేశాలతో కలిపి. 7 సమావేశాల్లో కూడా మొట్టమొదటి రోజే చెప్తుంటాను కూర్చొని హౌస్ని ప్రశాంతంగా నడుపునేవ్వండి, మీకేం కావాలో చెప్పండి, ఐ విల్ ట్రై టు అడ్జస్ట్ వాళ్ళ టైం మీ టైం అన్ని అందరూ అన్నీ మాట్లాడడానికి అవకాశం ఇద్దామని చెప్తుంటాను. మళ్ళీ అలాంటి ప్రయత్నం ఒకసారి వెలిసాలని ప్రయత్నం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ప్రొవైడెడ్ ఇప్పుడు స్పీకర్గా నాకేం కోరుకుంటాను, ఎజెండా మొత్తం చర్చ జరిగితే ప్రజలకు ఉపయోగం, చర్చ జరగకపోతే ప్రజలకు నష్టం, మీకు నష్టం అనే చెప్తుంటాను. మళ్ళీ చేస్తా ప్రయత్నం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ద ఇన్సైడర్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. అమరావతిలో సమావేశాలు అన్నారు కాబట్టి అమరావతి అభివృద్ధి అంశం వచ్చినప్పుడు మీరు స్పీకర్గా ఉంటూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేకపోవచ్చు, కానీ ఈ అమరావతి నిర్మాణం ఈ అంశాల్లో మీరు చాలా కీలకంగా ఉంటాం. అట్లనే ఏం జరుగుతుంది అనేటువంటి ఆసక్తి కూడా మీరు రెగ్యులర్గా కనబరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 2000 ఏళ్ల తర్వాత అనుకుంటే అమరావతి నిర్మాణం అనేటువంటిది కానీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఉంది అనే విషయంలో ఏంటి మీకు, ఎందుకంటే మీరు మిమ్మల్ని గమనించాను నేను విభజన సమయంలో మీరు కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నారు, దీనివల్ల అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అనే భావన వ్యక్తం చేశారు. సరే జరిగిపోయింది, 2.5 ఏళ్ల తర్వాత ఎక్కడున్నాం అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటారు. కరెక్ట్ అండి, నేను ఈ రాష్ట్రం విభజన జరగకముందు విభజన జరగకూడదని పోరాడాం, ఆరాటపడ్డాం. కానీ విభజన జరిగిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది అంతా మన మంచికే అనిపిస్తుంది. ఎందుకంటే ది వే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది కానీ, కార్యక్రమాలు పూర్తి చేయడం కానీ చంద్రబాబు కష్టం కానీ, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మంత్రులు చేసే కష్టం కానీ, చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి. ఓకే, కానీ ఓవరాల్ గ్రోత్ మీరు చూస్తే ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో తెలిస్తే, ఇంకా కేంద్రం కనుక ఎక్కువ సపోర్ట్ చేస్తే ఇంకా వేగంగా జరుగుతుంది. ఓకే, అంటే ఇవాళ పోలవరం 2019 పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని స్పీకర్గా చాలా చోట్లకి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న సందర్భాలు తక్కువ గతంలో, నేను అన్నింటిలో పాల్గొంటున్నాను. ఎందుకంటే ఒక స్పీకర్నే కాదు, నేను ఒక ఎమ్మెల్యేని,
అదే ప్రజాప్రతినిధిని లేకపోతే పార్టీ మనిషిని కూడా. కానీ స్పీకర్గా పార్టీలు నాకు పట్టవు, కానీ ఒక ఎమ్మెల్యేగా ఒక సిటిజన్గా నాకు ఈ స్టేట్ త్వరగా అభివృద్ధి కావాలి. అందుకని అంత మన మంచిగా అంటే ఊహించినంత అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు తెలంగాణలో ఆర్థిక సమస్యలు ఏమనుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకున్నాం, కానీ ఏ పని ఆగట్లేదు. పేదవాళ్ళకి వెల్ఫేర్ ఆగిందా, రైతుల సమస్యలు ఆగినాయా, మహిళల సమస్యలు ఆగినాయా, వ్యవసాయం ఆగిందా, ఇంకోటి ఆగిందా, ప్రాజెక్టులు ఆగినాయా, మరి రెండు నెలల ప్రభుత్వం వెళ్తున్న తీరు బాగానే ఉందనుకుంటారు? నాకైతే పూర్తిగా సంతృప్తిగా ఉంది, పూర్తిగా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే పోలవరం కానివ్వండి, నదుల అనుసంధానం కానివ్వండి, అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ పవర్ కానివ్వండి, లేదా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, క్యాపిటల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ వచ్చేటప్పుడు కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ చెప్పింది ఏంటి, ఇఫ్ యూ వాంట్ ఇన్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్ అని చెప్పడం అనేది ఎవరు రికమెండ్ చేసి చెప్పేది కాదు కదా. ఆ విధంగా నాకు జరుగుతున్న తీరు ఇంకా వేగంగా జరగాలి, ఏదైనా చిన్న చిన్న లోటు ఉంటే సరి చేసుకోవాలనేది నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇది ఆంధ్రప్రదేశ్ 2019 నాటికి రూపురేఖలు మారిపోయి బ్రహ్మాండంగా వస్తుందనేది నా అభిప్రాయం. ఓకే ఓకే. ఇందాక మన నియోజకవర్గాల గురించి మన సత్రపల్లి గురించి నేను ఒక వ్యాఖ్య చేశాను, స్వచ్ఛనపల్లి అని చెప్పాను అన్నమాట. ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు స్వచ్ఛ భారత్లోంచి వచ్చింది అనేది? సత్తెనపల్లిలో స్వచ్ఛంగా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మొత్తం కాన్సెన్సీని అంతా కూడా ఆ విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం. ఎస్, నేను సత్తెనపల్లి వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు ఇది చాలా వెనకబడిందండి, చాలా లిటరసీ తక్కువ అండి, అవేర్నెస్ తక్కువ అండి, మీరు ఏం చేస్తారో నర్సాపేటలాగా మాకు చేస్తారా అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. నేను రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా బేసిక్గా డాక్టర్ని నేను. సో ఈ శానిటేషను, ఈ టాయిలెట్స్ లేకపోవటం, తర్వాత రోడ్లు అశుభ్రంగా ఉండటం, చెట్టు లేకపోవటం, వాటర్ కన్జర్వేషన్ లేకపోవటం ఉండడం, స్కూళ్ళలో శానిటరీ లిటరసీ లేకపోవటం, ఇవన్నీ గమనించిన తర్వాత ఎస్ వీ స్టార్ట్ ఎట్ వన్ ప్లేస్ అని మొదలుపెట్టి అక్టోబర్ 2nd మోడీ స్వచ్ఛ భారత్ ఇచ్చారు, చంద్రబాబు గారు ఇచ్చారు. 7th నేను మొదలుపెట్టాను అక్కడ. ఎందుకంటే నాకు అనిపించింది టాయిలెట్స్ కట్టచ్చు ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి అనుకున్నాను. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన తర్వాత వెరీ లక్కీలీ అదృష్టం కొద్దీ మోడీ గారు అప్పిలిపెట్టు, చంద్రబాబు గారు అప్పిలిపెట్టడం, దాదాపు ఒక 4 నెలల కాలంలో 20,000 టాయిలెట్స్ కట్టగలిగాం. ఈ కట్టడం ముఖ్యం కాదండి, కట్టక ముందు వాళ్ళని సెనిస్టైజ్ చేయటం, మీకు అవసరం ఇది, లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది, మీకు కావాలా వద్దా అని ఊదరగొట్టినట్టు ఊరూరికి తిరిగి చెప్పిన తర్వాత చదువుకోని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మొత్తం కూడా ఇది మాకు కావాలండి లెటర్ని అడిగిన తర్వాత మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత కట్టించాము. కట్టించడం కాదు, వాడటం ముఖ్యం. సో ఇప్పుడు 93% వాడుతున్నారు, అంటు రోగాలు 25% తగ్గినాయి ఇప్పుడు. దిస్ ఈస్ ద స్టాటిస్టిక్స్ అనమాట. ఆ సక్సెస్ తోటి స్కూల్ శానిటేషన్ టేకప్ చేశాము, ఆ సక్సెస్ తోటి ప్లాంటేషన్ మొదలుపెట్టాం బ్రహ్మాండంగా, ఆ సక్సెస్ తోటి సోక్ పిట్స్ మొదలుపెట్టాం, ఆ సక్సెస్ తోటి చెరువులు తోవడం మొదలుపెట్టాం. లేటెస్ట్ ఈజ్ బరియల్ గ్రౌండ్స్, శ్మశాన వాటికలు. బహుశా ప్రపంచంలో ఎవరు ఇంత మొత్తంలో ఏ ఒకటి చాలామంది చేసుకున్నారు. ఒక మ్యాసివ్ స్కేల్లో దాదాపు 300 శ్మశానాలు సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీలో, 200 శ్మశానాలు సుమారుగా నర్సాపేట కాన్స్టిట్యూన్సీలో. ఏ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ వాళ్ళ రిలీజియస్ వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్లే కమిటీలు ఏర్పడి మనం కోఆర్డినేట్ చేసుకుని చేస్తుంటే ఐ గెస్ థ్రిల్లింగ్. రాజకీయాలు ఎంతకల్లా ఉంటాం మనకు తెలియదు, ఉన్నా లేకపోయినా మనకు మంచి పని చేసామనే ఒక సాటిస్ఫాక్షన్ ఈ సోషల్ సర్వీస్ తోటి నాకు. ఈ సాటిస్ఫాక్షన్ తోటే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? ఐ డోంట్ నో. పార్టీ డిసైడ్ చేస్తుంది. అంటే నేను వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ విజయ్ గారు. ఓకే, ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ చూశాను, కష్టాలు సుఖాలు చూశాను, పదవులు చూశాను, ఆ అపోజిషన్లు చూశాను, అన్ని చూశాను అంటారంటే ఆలోచన ఉందా? పార్లమెంట్కి ఆలోచన ఉందా? నా పార్లమెంట్ అయితే నాకు ఎప్పుడు ఎందుకు పార్లమెంట్ వైపు వెళ్ళాలని ఆలోచన లేదు. ఎందుకు నాకు ఆ ఢిల్లీ అంటే ఎందుకు ఎవర్షన్, ఢిల్లీ అంటే ఎవర్షన్, ఆ పాలిటిక్స్ వేరుగా ఉంటాయి, ప్రజలకు దూరంగా ఉండాలని. ఓకే, ఢిల్లీ పార్లమెంట్ అనేది ప్రజలకు దూరంగా ఉండాలని. సో మళ్ళీ నర్సరాపేట వచ్చే ఆలోచన ఉందా? నాకు అది ఏమి లేదండి. నాకు ఇట్స్ ఐ లీవ్ టు చంద్రబాబు ఆర్ పార్టీ, వాళ్ళు ఏదైనా చేయమంటే చేస్తాను. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫుల్లీ సాటిస్ఫైడ్ మ్యాన్. ఈ అబ్బాయి ఏమైనా పోటీ చేసే అవకాశం? ఐ డోంట్ నో. అయితే పని చేయడానికి అవకాశం ఇస్తున్నాం. పనిచేసి రాణించుకున్నాడు, 10 మంది ఆమోదం పొందాడు అనుకోండి, సో ఓకే. లేదనుకోండి, సో ఓకే, ఏదైనా ఓకే. నాకు రాబోయే 2.5 లో స్పీకర్ పాత్ర పరంగా కూడా ఇంకా చాలా, ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉన్న పరిస్థితి రేపు ఎలక్షన్లు దగ్గర అయిపోయింది, రాజకీయ పార్టీల మధ్య లోపల అసెంబ్లీలో కూడా కొంత ఇంకా వేడి పెరిగే అవకాశం ఉంది. హౌ యూఆర్ గోయింగ్ టు డీల్ దట్? అంటే నేనైతే ఒకటండి, సమన్వయం సంయమనం రెండు. ఓకే, రెండు దాటి నా పదవికి కావచ్చు, హౌస్ హుందాతనానికి కావచ్చు భంగం కలిగేటుంటే కఠినంగా కూడా ఉండాల్సి వస్తుంది. ఓకే ఓకే, తప్పదు. ఎందుకంటే అది లేకపోతే ఆ పవిత్రత కాపాడలేము.
ఎట్ టైమ్స్ యూ హ్యావ్ టు బి టఫ్. యెస్, విల్ బి టఫ్. రెండుకి మీరంటే అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఇద్దరికి. ఎస్, నేను దేర్ ఆర్ అసెంబ్లీలో సందర్భాలు, మంత్రులు కూడా మందలించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడటం కానీ ఆ పదవి తగ్గకుండా బిహేవ్ చేయకపోతే మందలించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏం చేసినా కూడా వ్యక్తిగత రాగద్వేషాలు నాకే ఉంటాయండి. ఓకే, అది లేకపోతే ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ మై డ్యూటీస్. ఓకే, అది కాకుండా చూస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. కొడల సుప్రసాద్ గారు చెప్తుందంతా విన్నాం. దాదాపుగా 40 ఏళ్ళు, దాదాపుగా 4 దశాబ్దాలుగా ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. మొదట్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఇందాక అనుకున్నాం మంత్రిగా, ఆ తర్వాత స్పీకర్గా ప్రస్తుతం పాత్ర పోషిస్తున్నారు. పూర్తి స్థాయిలో జీవితంలో సంతృప్తి ఉంది. ఇటు వృత్తిపరంగా కానీ, వైద్య వృత్తి, ఇటు రాజకీయ పరంగా కానీ ప్రజలకు సేవ చేయడం అనేటువంటి మాట. సత్తెనపల్లిని ఒక రోల్ మోడల్గా మార్చే ప్రయత్నం ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో చేస్తున్నామని చెప్తున్నారు. స్పీకర్గా తన పాత్ర విషయంలో కూడా రాగద్వేషాలకు అతీతంగా వెళుతున్నానని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఎటువంటి పెద్దగా ఆశలు కానీ కోరికలు కానీ లేవు, బట్ ఎప్పుడు కూడా ఏది కోరుకోలేదు. పదవులు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా దాన్ని చేసే విధంగానే వెళ్తున్నాం, ఆ విధంగానే ముందుకెళ్తానని చెప్పి శివప్రసాద్ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారితో ద ఇన్సైడర్.